ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం హల్లెలూయా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని మహాకృపను బట్టి జూన్ మాసమంతా మనందరం క్షేమంగా కాచి కాపాడి ఈ మొదటి పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చదువుకు చాలండి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా యేసు ప్రభువ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి ప్రభువ తండ్రి ఈ పరిశుద్ధ దినాన నీ నామను స్తుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువ తండ్రి ఇప్పటి వరకు ప్రభువ మంచి పాటల ద్వారా అలాగే ఆరాధన ద్వారా నీ నామాన్ని ఎంతగానో స్తుతించాం తండ్రి ప్రభు ఈ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీరే మాతో ఉండి నడిపించండి మీరే మాట్లాడండి ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో మీరే ప్రభువ నా ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి ఇంకా రావాల్సిన బిడ్డలను మీ సన్నిధికి త్వరపెట్టి మీ సన్నిధిని నడిపించమని వేడుకుంటూ క్రీస్తు నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. మరొకసారి దేవుని వాక్యాన్ని మంచి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చదువుకున్నాం. ఈ వాక్యాన్ని దావీదు ఈ కీర్తనను రాశారు. దేవుడు ఈ దావీదు ద్వారా ఎన్నో బలపరిచే మాటలను అలాగే ఎన్నో బలహీనలను బలపరిచే మాటలను దేవుడు రాయించాడు. చాలా అమూల్యమైన మాటలను దేవుడు రాయించాడు. ఇక చదువుకున్న వాక్య భాగంలో నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని చదువుకున్నాం. ఈ రోజుల్లో దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించేవారు ఉన్నారు, మనస్ఫూర్తిగా స్తుతించిన వారు కూడా ఉన్నారు. దేవుడే పలానా కార్యం నాకు చేస్తాడు, దేవుడే పలానా సమస్య నుండి నన్ను విడిపించగలడు, దేవుడే పలానా గొప్ప కార్యం నాకు ఇవ్వగలడు, దేవుడే పలానా స్థితి నాకు ఇవ్వగలడు అని స్తుతించేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నా రక్షకుడు, దేవుడే నాకు సమాధానం ఇస్తాడు, దేవుడే నాకు నిజమైన తండ్రి అని స్తుతించేవారు కొంతమంది ఉంటారు. మరి మేలు కోసం లోకంలో ఎక్కడ చూసినా తిరిగి తిరిగి వచ్చి కొంతమందికి లోకంలో తిరిగిన తర్వాత మేలు దొరకకపోతే దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధిలో కొద్ది దినాలకే మేలు కలిగిపోవాలి, మేలు జరిగిపోవాలి అని అనుకుంటారు. ఎందుకని వారు ఏ బుద్ధితో వచ్చారు దేవుని సన్నిధికి? మేలు పొందుకోవటానికి దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి దేవుణ్ణి మేలుని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు కాబట్టి వారికి కార్యాలు జరగవు. కొంతమంది రావటం దేవుని సన్నిధికి వస్తారు. దేనికోసం? మేలు కోసం, మేలును పొందుకోవటం కోసం దేవుని సన్నిధికి వస్తారు. కొద్ది దినాలకి మేలు జరగాలి అనుకుంటారు, ఆ మేలు జరగదు. దేవుని సన్నిధిలో మేలు జరగిన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. లోకంలో కూడా ఏ మేలు దొరకదు. దొరకకుండా మరి అక్కడ దొరకలేదు, దేవుని సన్నిధిలో దొరకలేదు అని ఇంట్లో కూర్చుంటారు. ఇంకా బ్రతుకు మీద ఆశ ఉంటే బ్రతుకుతారు, లేకపోతే చనిపోతారు. అలాగే మరి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగిన విధానము అలాగే దేవుని దగ్గర ఆయన ప్రార్థించిన విధానం చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా డిఫరెంట్గా దేవుణ్ణి ఆ వ్యక్తి అడిగాడు. మనం ఎక్కువ ఎలా అడుగుతాం దేవుణ్ణి? ప్రభువా గర్భఫలం ఇస్తే ఆ బిడ్డ నీకు సేవకి ఇచ్చేస్తాను అని అనుకుంటాం. జాబ్ ఇస్తే ఫస్ట్ శాలరీ నీకే ఇస్తాం, పలానా గొప్ప కార్యం నా పట్ల చేస్తే నీకు అది ఇస్తాను. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాయను. చాలండి ఇక్కడ చూడండి ఎవరి గురించి చదువుకున్నా? కుష్ఠరోగి గురించి మనం చదువుకున్నాం. ఈ కుష్ఠరోగి చాలా డిఫరెంట్గా అడిగాడు. ఏమని అడిగాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాయను అని చదువుకున్నాం. మనసారా అడిగాడండి ఈ కుష్ఠరోగి, దేవుణ్ణి మనసారా అడిగాడు, మనసు విప్పి మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేని ఆన్సర్ అని చెప్పాలి. ఒకసారి ఆలోచించండి, కుష్ఠరోగి అడగవలసిన క్వశ్చనేనా? కాదు. ఎందుకంటే శరీరం అంత పుండ్లు, ఎంతో బాధ, ఎంతో దురదతో కూడిన రోగంలో ఉన్నాడు ఆయన. కానీ వండర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు దేవుణ్ణి, నీకు ఇష్టమైతే నన్ను
శుద్ధినిగా చేయగలవాయను అని అన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మరి దేవునికి మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం, ప్రభు అది కావాలి, ఇది కావాలి, ఈ స్థానం కావాలి, ఆ స్థానం కావాలి అని దేవుని ఇష్టాన్ని ఏది కావాలంటే అది అడుగుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆ యోగ్యతకు నేను తగిందా, నేనా ఆ యోగ్యతకి నేను అర్హురాలనేనా అని అడుగుతాం. కోరుకుంటున్న స్థానానికి తగ్గట్టుగా జీవిస్తాం, కోరుకుంటున్న స్థానాన్ని తగ్గట్టుగా జీవించినంత మాత్రాన ఆ స్థానం మనకి ఏ మాత్రం వచ్చేది. దేవుడు అడిగినంత మాత్రాన ఇచ్చాడు, బుద్ధిని బట్టి కూడా దేవుడు ఇస్తాడు. ఐఆమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అని అనుకున్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దేవుడు ఇలా నేను ఇలా ఉంటున్నాను కదా, దేవుడు నాకు ఆ స్థితి ఇచ్చేస్తాడు అని అనుకుంటాం. కానీ ఆ స్థితి మనకు రాదు. ఎందుకంటే గొప్ప స్థానాలు కోరుకొని ఎంతోమంది మనశ్శాంతి లేక ఎంతోమంది చనిపోతున్నారు, రోగాలతో బాధపడుతూ ఉంటాం. ప్రభు నన్ను అర్జెంటుగా స్వస్థపరిచి అంటాం అనగదండి. ప్రజెంట్ మనం బాధపడుతున్నాం, నేను ఎలా బాధపడుతున్నాను మీకు కనపడలేదు యేసయ్యా, నేను అంత బాధపడుతున్నాను, నీకేం తక్కువైందని, నేను నీకేం తక్కువ చేశానని నాకు ఈ పరిస్థితినిచ్చో అని ప్రార్థన చేస్తాం. కానీ ఈ కుష్ఠరోగిలాగా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని మాత్రం అడగము. ఎందుకంటే మనసులో ఉన్న బాధ అలాగే శరీరంలో ఉన్న బాధ అలాంటిది కాబట్టి మనం అడగము. అలాగే మనం చూస్తే లూకసువార్త 16:20 చదువుకుందాం. లూకసువార్త 16:20 చదువుకుందాం. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కృపలతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంటును. చాలండి, లాజరు మరి లాజర్ చరిత్ర మనం చదివితే తను కృపలతో బాధపడుతున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే 21 మనం చదివితే తనకున్న కృపలను కుక్కలు వచ్చి నాకుతుండే అంట. ఈయన కూడా ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ఏ సమస్య? కృపలతో బాధపడుతున్నట్లు మనం. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఒకసారి ఆలోచిస్తే, ఆయన పరలోకం వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. పల్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆయనతో పాటు ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా ఒక మంచి ప్లేస్లో ఉన్నాడు. లాజరు స్థితి ఎలాంటిది? పేదరికంలో ఉన్నాడు. ధనవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు? గొప్ప స్థితిలో ఉన్నాడు. చివరికి ఏ స్థానానికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఏమీ లేని పరిస్థితిలో ఉండి కూడా లాజరు ఏం సంపాదించుకున్నాడు? దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. గొప్ప గొప్ప స్థానాలు కోరుకొని ఉన్న జీవితంలో, ఉన్న భక్తి జీవితంలో ఇంకా మురికిని యాడ్ చేసుకోకూడదు మనం. మరి ఇదే నోటితో దేవుని స్తుతిస్తాము, ఇదే నోటితో అన్నీ మాట్లాడతాము, ఇదే నోటితో అందరిని తిడతాము, ఇదే నోటిలో లేనిపోని మాటలన్నీ యాడ్ చేసి మనం ఏం చేస్తాం? మాట్లాడుతూ ఉంటాం పాటలు దీంట్లో, ఈ నోటితోనే వాక్యం, ఈ నోటితో చదువుతాం, అందరి మీద ఈ నోటితోనే మనం మాట్లాడతాం. మరి ఇలా అన్ని రకాలుగా మనం ఆలోచించుకుంటే, మరి గొప్ప గొప్ప స్థానాలు కోరుకొని, గొప్ప గొప్ప స్థానాలు మనం కోరుకొని ఉన్న జీవితంలో ఇంకా మురికిని యాడ్ చేసుకుంటే ఆ భక్తికి ఇంకా వాల్యూ అనేది ఉండకుండా పోతుంది. గొప్ప స్థానాలు కోరుకొని ఏం సాధిస్తాము? ధనవంతుడు ఏం సాధించాడు? నరకాన్ని సాధించి. మానవులు అన్నాక మన కోరికలు, ఆశలు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఆశలు నెరవేర్చుకోవటం కోసం, ఈ కోరికల దగ్గరకు మనం చేరటం కోసం పరలోకాన్ని పోగొట్టుకుంటామా? పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మనం చేరాల్సింది ఎక్కడికి? దేవుని సన్నిధికి చేరాలి. ఈ గొప్ప స్థితులు పొందుకోవటం కోసం, ఈ గొప్ప స్థితులకు మనం చేరటం కోసం అసలైంది పోగొట్టుకుంటే ఇవన్నీ ఎక్కడ ఈ పోగొట్టుకుంటూ చనిపోయిన తర్వాత పరలోకాన్ని కూడా కోల్పోతాం. ఒక పాట ఉంటుంది, నేను ఉన్న స్థితిలోని సంతృప్తిని కలిగించు అనే పాట. మనం దేవుణ్ణి చాలా రకాలుగా మనం స్తుతిస్తూ ఉంటాము. ఒక పాట ద్వారా, ఒక సాక్ష్యం ద్వారా, ఒక వాక్యం ద్వారా, సంగీత వాయిద్యాల ద్వారా దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాము? ఒక పాట ద్వారా అన్నా సరే ఒక వ్యక్తి మారతాడు అని, ఒక వాక్యం ద్వారా అయినా సరే, ఒక మాట ద్వారా అన్నా ఒక వ్యక్తి మారతాడు అని, ఒక సాక్ష్యం ద్వారా అయినా కానీ ఒక వ్యక్తి మారే అవకాశాలు ఉంటాయని మనం ఇన్ని రకాలుగా మనం స్తుతిస్తూ ఉంటాము. గొప్ప స్థానాన్ని పొందుకోవాలి అనే ఆశను నువ్వు ఎప్పుడైతే లోపల ఉంచుకుంటావో వెంటనే ఆ భక్తి జీవితం అనేది తగ్గిపోతూ ఉంటుంది. భక్తిలో మనం ఎంత హై లెవెల్లో ఉన్నా ఈ గొప్ప స్థానానికి చేరాలి అనే ఆలోచన ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో ఉండిపోతుంది. అసలు ఈ జీవితం ఎందుకు, ఈ జీవితం ఎందుకు అని ఆలోచిస్తే కేవలం పరలోకానికి వెళ్ళటానికి మాత్రం. ఎందుకండి, ఎంతోమంది చనిపోతున్నారు మనశ్శాంతి లేక. డబ్బులంతా ఖర్చు పెట్టుకొని మనశ్శాంతి కోసం అనేక చోట్లకు తిరిగి తిరిగి చివరికి ఏ స్థానానికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తున్నామా? ఏ విధంగా స్తుతిస్తున్నాం దేవుణ్ణి? గొప్ప స్థానాలు దేవుడు ఇవ్వడం కాదండి. ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి అంటారు, అవునా కదండి? రెండు కావాలంటే కుదరదు అంటారు. దేవుడు గొప్ప స్థానాలు ఇవ్వగలడు, కానీ వన్స్ నీకు ఇచ్చిన తర్వాత, దేవుడు వన్స్ నీకు గొప్ప స్థానం నీకు ఇచ్చిన తర్వాత నీ హృదయంలో వ్యతిరేకత ఎక్కువైపోయి,
హృదయ గర్వపు ఆలోచనలు వచ్చేసి దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. తర్వాత మరి మనం చూస్తే గొప్ప స్థానాలు పొందుకొని అలాగే దైవజనులకు వ్యతిరేకంగా మారిపోతాం. వన్స్ దేవుడు గొప్ప స్థానాలకు మనం ఇచ్చిన తర్వాత ఇంకెంత గర్వంగా మారిపోతాం. వన్స్ దేవుడు మనల్ని అన్నిట్లో దైవజనుల ద్వారా ఆత్మలో మనం బలపరుస్తున్నప్పుడు దేవుని దగ్గర అలాగే దైవజనుల దగ్గర అన్నీ నేర్చుకొని ఒక్కసారి గొప్ప స్థితికి మనం వెళ్ళిపోయిన తర్వాత స్పాట్లో అన్నీ మర్చిపోతాం. దైవజనులు మర్చిపోతారు, ఈవెన్ తర్వాత గొప్ప స్థానం ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం. ఇటు మన ఇంతకుముందు మన పరిస్థితులను బట్టి చూసుకుంటే ఆ స్థితులు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. అందుకే కొంతమందికి దేవుడు గొప్ప స్థానాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ మరి అలాగే మనం చూస్తే మొదటి వారు కడపటి వారు అయిపోతారు చాలామంది. మొదట్లో మరి దేవుని పనికి చాలా ఇష్టంగా వస్తారు, దేవుని పని చేయటానికి చాలా ఆసక్తిగా వస్తారు. రాను రాను దేవుని పని చాలా చేశాంలే, దేవుడు ఏం చేయలేదు, నాకే మేలు చేయలేదు అని మెల్లమెల్లగా దేవుని పరిచర్య నుండి అలాగే దేవుని పని నుండి దేవుని సన్నిధి నుండే దూరమైపోతూ ఉంటారు. మనుషులు గమనించేలాగా నువ్వు పనిచేస్తే, మనుషులు గమనించేలాగా నువ్వు దేవుని పరిచర్య చేస్తే కొన్నాళ్ళు మాత్రమే నువ్వు ఉంటావు, కొన్నాళ్ళు నిలిపోతావు. మనుషులు కనపడేలాగా బాగా మనం వర్క్ చేసావంటే, నువ్వు వెల్ డన్ బాగా చేస్తున్నావు నువ్వు వర్క్ అని అనిపించుకున్నావంటే, నేను చేశానులే ఎంతో పరిచర్య నేను చేశాను, అలా అందరికీ తెలుసు నేను ఎలాంటి పరిచర్య చేశాను అని అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నీవు నిజంగా దేవునికి, దేవుడు నేను చేసే పరిచర్య చూస్తున్నాడు అనే ఆలోచనను నువ్వు చేస్తే దేవుణ్ణి విడిచి ఎక్కడికి వెళ్ళవు. దేవుని విడిచి దేవుని సన్నిధిలో దొరికే ఆనందం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళవు. వన్స్ నువ్వు వేరే ఆలోచనతో దేవుని పరిచర్య చేస్తే కొన్నాళ్ళు వస్తావు, కొన్నాళ్ళు ఖచ్చితంగా మానేస్తావు. మనుషులు ఎలాంటి వాళ్ళు, మనుషుల మనస్తత్వాలు ఎలాంటివి, నా అనుకున్నారు వదిలేస్తారు, నా అనుకున్నవారు త్రోసివేస్తారు అని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుకొని కొన్ని వీడియోస్ మేకింగ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. ఎవరంతటగానే వెంటనే స్టేటస్ ద్వారా స్టోరీ ద్వారా సెండ్ చేసేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది చెప్పాలంటే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ నోవా కాలంలో దేవుడు చెప్పేశాడు. ఏం చెప్పాడంటే బాల్యం నుండి వారి హృదయ ఆలోచనలు చెడ్డవి. అలాగే కీర్తన గ్రంథంలో మనం చూస్తే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పేశాడు. ఈ రెండు చాలు మనం ఇంకా మేకింగ్ చేసుకోవటానికి, ఇంకా మనుషుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద అవసరం లేదు. మనుషుల మనస్తత్వాలు ఎలాంటివో దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. మళ్ళీ నువ్వు వాటికి వీడియోస్ తయారు చేసుకొని ఏమైనా అసలు బాగా వీటిని రెడీగా పెట్టుకుంటారు. దేనికి, ఎవరన్నా వెంటనే ఫ్రెండ్స్ తిట్టగానే చాలు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మనస్తత్వాలు ఎలా ఉంటాయి, నానుకున్నారు వదిలేస్తారు, మనస్తత్వాలు మారిపోతాయి అని ఇష్టానుసారంగా పెట్టుకుంటూ ఉంటారు. ఒక దేవుని వాక్యం పెట్టు, నీ ద్వారా ఒక ఆత్మ బలపడుతుంది, నీ ద్వారా ఒక ఆత్మ నెమ్మది పొందుకుంటుంది. ఒక క్రైస్తవుడిగా పుట్టి ఒక క్రైస్తవుడిగా నీ ఉండి ఏ వీడియోస్ నువ్వు పెడుతున్నావు, స్టేటస్లు కానీ అలాగే స్టోరీస్ ఇలాంటివి ఏ స్థానం ఇచ్చాడు? ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిలో నిన్ను యాడ్ చేసి దేవుడు పుట్టించాడు. పుట్టించిన తర్వాత నీవు ఏ వీడియో సెండ్ చేస్తున్నావు? ఆ వీడియో సెండ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నేను దేవుని బిడ్డనే, ఇలాంటి వీడియోస్ నేను సెండ్ చేయొచ్చా, నా భక్తి జీవితం అందరికి తెలిసిపోతుంది అనే ఆలోచన కూడా ఉండకుండా పెట్టేస్తూ ఉంటారు. ఆత్మానుసారమైన సంతోషాన్ని పంచాలి, కానీ తాత్కాలికమైన సంతోషాన్ని మనం ఇతరులకు పంచితే అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. తాత్కాలికమైన ఆనందాన్ని నువ్వు ఇతరులకు పంచినంత మాత్రం ఎంతసేపు ఉంటుంది, కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. ఒకవేళ నీకు ప్రాబబ్లీ నీకు అది మంచి వీడియో, యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఆసమ్ అని నీకు కామెంట్స్ రావచ్చు, కానీ ఎంతసేపు ఆ హ్యాపీ పొగడతలు నీకు ఎంతవరకు క్షేమంగా ఉంచుతాయి, ఎంతవరకు క్షేమంగా ఉంచుతాయి? మనం అలాగే మనం చూస్తే యేసయ్యని యూదా ఇస్కరియోతు యూదా దేవుళ్ళు ఎప్పుడు గడుపుతూనే ఉన్నాడు, దేవుళ్ళు సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే డబ్బు చేతికి రాబోతుంది అని తెలియగానే వెంటనే యేసయ్యనే అప్పగించేశాడు. సో ఏ పొగడత క్షేమం, ఏ పొగడత మనల్ని బ్రతికిస్తుంది? ఈరోజు మనల్ని పొగిడారంటే అదే నోరు ఏదో ఒక రోజు మనల్ని అవమానిస్తుంది, ఏదో ఒక రోజు మనకు నింద వేస్తుంది. ఖచ్చితంగా అవమానించబడ్డవా, తృణీకరించబడ్డవా? నేను కూడా అండి చాలా తృణీకరించబడ్డా, అవమానించబడ్డా. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు వేరే స్కూల్లో చదివాను నేను. అయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వేరే స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే వ్యాన్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల నేను వేరే స్కూల్కి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫ్రెండ్స్ వల్ల కానీ టీచర్స్ వల్ల కానీ ఎంత టార్చర్ అంటే, అది చదువు పరంగా కాదు,
చదువు పరంగా కాదు దేవుని నమ్ముకున్నందుకు ఎంత టార్చర్ చేసేవాళ్ళంటే ప్రతిరోజు టూ డేస్కి ఒకసారి ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎంత అవమానించేవారు. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కాలేజ్ స్కూల్లో. అయితే ఆ టైంలో సినిమా సాంగ్స్కి, సినిమా పాటలకి అలాగే సాంగ్స్ పాడమని చెప్పేవాళ్ళు. నేనే వాటిల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కదా. అయితే దేవుని స్తుతించడానికి ఒక పాటకు అవకాశం ఇవ్వరు ఆ స్కూల్లో. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను ఏ స్కూల్లో చదివానో ఆ స్కూల్లో అన్నిటికీ ఇచ్చేవారు దేవుని పాటలకు కానీ, అలాగే అన్నిటికీ ఏ రిలీజియన్ తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఈ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను చదివిన స్కూల్లో మాత్రం అసలు దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి, నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా సినిమా పాడబాడు, నువ్వు కూడా డ్యాన్స్ వెయ్యి, మేమే వేస్తున్నాం కదా అని అనేవాళ్ళు. క్రిస్టియన్స్ ఉండేవారు స్కూల్లో, క్రిస్టియన్స్ ఉండేవారు, కానీ వారు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. సినిమా పాటల్లో పార్టిసిపేట్, అలాగే క్రిస్టియన్ సాంగ్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. నేను మాత్రం దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. నువ్వు ఎందుకు పనికిరావు, దేంట్లో పార్టిసిపేట్ చేయవు, నువ్వు వేస్ట్ అనేవాళ్ళు. చాలా బాధ వేసేది ఆ టైంలో. అయితే ఇక తర్వాత దేవుని నమ్ముకున్నందుకు ఇలాంటిది ఐఎమ్ హ్యాండిల్ ఇట్ అనుకొని వదిలేసుకునేదాన్ని చాలాసార్లు. అయితే తర్వాత వేస్ట్ అంటున్నారుగా, ఓకే నేను దాన్ని ఎలాగోలా నిమ్మలంగా మనసును ఉంచుకున్నాను. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే నా హ్యాండ్ రైటింగ్ చాలా కర్సివ్ రైటింగ్ బాగుంటుందండి. అయితే కర్సివ్ రైటింగ్ బాగుంటుందని ప్రిన్సిపల్ సారు నన్ను అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని, మా క్లాస్మేట్స్ని పిలిచి కొంచెం సర్టిఫికెట్స్ రాయడానికి రమ్మన్నారు. అయితే మేము ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ మేము ఆ సార్ పిల్లగాను వెళ్ళినప్పుడు, అయితే ఆ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ వైఫ్కి అసలు మనం అంటే నచ్చం, మన క్రిస్టియన్స్ అంటే అసలు నచ్చం, చాలా అవమానించారు. నువ్వెందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు అని పంపించేశారు. వాళ్ళందరితో మళ్ళీ రాపిచ్చారు వారికి బాగానే, నువ్వెందుకని నన్ను పంపించేశారు. అది నేను తట్టుకున్నాను. ఇలా చాలా వచ్చాయి సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు. దేవుని కేవలం దేవుని నమ్ముకున్నందుకు ఎన్ని వచ్చాయి అంటండి, మనసు నలిగిపోయాయి చాలా వరకు. ఎప్పుడైతే నేను ట్యూషన్ నుంచి ఇంటికి రాగానే 7:45 కల్లా 8 కల్లా వచ్చేసేదాన్ని, ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే రెడీ అయిపోయి భారమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చేసేదాన్ని. ఆ బాధనంతా దేవునికి సెండ్ చేసేసుకున్న తర్వాత మనసు నిమ్మళంగా ఉండేది. మనసు నిమ్మళంగా ఉన్న తర్వాత మళ్ళీ ఆ నిమ్మలమైన హృదయంతో మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ స్కూల్లో ఇంకా భారం ఎక్కువై మళ్ళీ భారమైన హృదయంతో మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. మళ్ళీ దేవునికి ఆ బాధనంతా సెండ్ చేసుకునేదాన్ని. మమ్మీ వాళ్ళు చెప్దాం అనిపించేది కొన్నిసార్లు, చెప్దాం అనిపించేది మళ్ళీ దేవునిలో సేవలో ఉండే సేవలో ఉంటాయి, మళ్ళీ ఇవి అవి ఎక్కడ భరిస్తారని కొన్ని చెప్పేదాన్ని కాదు. ఇలా దేవుని నమ్ముకున్నందుకు చాలా వచ్చినాయి. ఓకే ఐఎమ్ హ్యాండిల్ ఇట్ అనుకుని వదిలేశాను, దేవుని ప్రేమను తెలుసుకున్నాను కాబట్టి మౌనంగా అన్నీ భరించి వచ్చానండి. మరి మనం దేవుణ్ణి ఇలా చూస్తే బాధ వచ్చినప్పుడే కాదు దేవుని సన్నిధికి వచ్చేది, బాధ వచ్చినప్పుడు కాదే కాదు మనం దేవుని స్తుతించేది, సమస్య వచ్చినప్పుడు కాదు దేవుని స్తుతించేది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా స్తుతించాలి దేవుణ్ణి, మనసారా మనం స్తుతించాలి. మన హార్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ దేవునికి తెలిసిపోయింది. నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావో, ఏ మనసుతో ఇక్కడికి వచ్చావో దేవునికి అది ఖచ్చితంగా తెలిసిపోతుంది. నీకు ప్రార్థన చేసుకుంటున్నావు జూలై 1st నుంచి ఉపవాస ప్రార్థనలని, నువ్వు ఉపవాస ప్రార్థన సమస్యతో వచ్చావు, ఓకే తర్వాత దాన్ని సమస్య పొందేసుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపోతావో లేదో ఆయనకు ముందే తెలుసు, అది తెలుసు కాబట్టి కొన్ని కార్యాలు దేవుడు ఆపేస్తాడు. సో నువ్వు దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మనం మనసారా స్తుతిస్తున్నామా? గొప్ప కార్యాలు ఇవన్నీ సెకండరీ. ఒక క్రైస్తవుడిగా మనం పుట్టి, ఒక క్రైస్తవురాలుగా మనం ఉండి దేవుని ఏ విధంగా మనం స్తుతిస్తున్నాం? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గణపరచు, అలాగే నెమ్మది పొందుకో, దేవుని స్తుతించు, మనసారు స్తుతించి ఆయన్ని స్తుతించు. అలాగే దేవుడు కూడా మనకి నెమ్మది కలుగు చేస్తాడు. అలాగే మనం చూస్తే దేవుడు ఇచ్చిన యోగ్యతలను కాలదనుకొని వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. దేవుడు వన్ యోగ్యత నీకు ఇచ్చాడంటే ఆ యోగ్యతను ఎలా కాపాడుకోవాలి మనం? దేవుడు ఇచ్చిన యోగ్యతలను వదిలేసుకొని ఇష్టం వచ్చిన టైంలో వచ్చి దేవుని పని చేసి వెళ్ళిపోతే నీ కార్యాలు ఎలా జరుగుతాయి? యూ విల్ నాట్ గెట్ వాట్ యు వాంట్. నీకు దేవుడు ఏమి ఇవ్వాలో అది ఇవ్వడు, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చావు కాబట్టి దేవుడు నీకు ఆ కార్యాన్ని ఆపేస్తాడు. మేలు కోసం నువ్వు వచ్చావంటే ఆ కార్యం నీకు జరగదు. దేవుని మనసారా స్తుతించడానికి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు, గొప్ప స్థితులు అన్నీ దేవుడు సెకండరీ నీకు అయ్యి నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవుని సన్నిధికి మనం ఎలా వస్తున్నాం? మేలు కోసం వస్తున్నామా? ఇట్స్ నాట్ కరెక్ట్ డెసిషన్.
కేవలం దేవుణ్ణి గొప్ప స్థితిలో పొందుకోవడం కోసం దేవునికి ప్రార్థిస్తున్నామా? ఇట్స్ నాట్ కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే దేవుడు గొప్ప స్థితులను పొందుకోవటానికి వచ్చావు కాబట్టి దేవుడిని ఆ స్థితిని మనకి ఇవ్వలేడు, ఆ స్థితిని క్యాన్సిల్ చేసేస్తాడు. కాబట్టి నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నతించేదను అనే మాటను పట్టుకొని మనం ఎల్లప్పుడు ఆయన్ని స్తుతించడానికి మనం సిద్ధపడాలి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ఆమేన్.